The Indian Railways, Aviation and Infrastructure. The address says that work on the Ahmedabad-Mumbai bullet train is going on at a fast pace. And Indian Railways is doing feasibility studies for bullet train corridors in the north, in the south, in the east of India. Now I'm going to ask the Pradhan a question. Why are you, Honorable Chairperson? Is this a cruel joke? You are sanctioning 1,08,000 crores. 1,08,000 crores for one single Mumbai Ahmedabad bullet train. A basic high-speed rail network costs 200 crores per kilometer. The Indian Railways is touting the Kavach anti-collision system. It's an automatic train protection system as the cheapest in the world. Says 50 lakhs per kilometer is the cost. The total rail tracks in India is roughly about 126,000 kilometers. So the cost of covering all of India with Kavach is going to be 63,000 crores. All of India's Kavach costs 63,000 and one single Ahmedabad Mumbai bullet train costs 1,08,000. Please look at the numbers. Last. ఏం చెప్తుంది అబ్బా? ఏమయ్యా నీ బుల్లెట్ ట్రైన్ టోటల్ 6,000 kilometers రఫ్లా వేసుకున్నామని చెప్పి ట్రైన్ల గురించి మాట్లాడతారు, ట్రైన్ల యొక్క టెక్నాలజీ గురించి చెప్తారు, ట్రైన్ల టెక్నాలజీ గురించి మాట్లాడతారు, ట్రైన్ల యొక్క గొప్పతనం గురించి మాట్లాడతారు. వందే భారత్ ట్రైన్ అంటారు. బర్రె గుద్దితే ఇరిగిపోతుంది, ఎడ్లు తలిగితే ఊసిపోతుంది. ఇలా ఈయన ఎంత ఎన్ని వేల కోట్లు విడుదల చేస్తా ఉన్నాడు? యావరేజ్ ఎంత డబ్బులు ఖర్చు పెడతా ఉన్నాడు? ఎన్ని వేల కిలోమీటర్లు? 108,000 కిలోమీటర్లు మాత్రమే ఉన్నటువంటి మొత్తం రఫ్గా మనం వేసుకున్నాం. అంటే ఇలాంటి పరిస్థితుల్లో రైల్వే స్టేషన్లు ఉంటే ఇలాంటి అంటే ఒక సిస్టమేటిక్గా అడ్డగోలిగా డబ్బు విడుదల చేసి, అడ్డగోలిగా దోసుక తిని దోపిడీ చేసి మోసం చేసి ఈ విధంగా ఇంత మంచి ట్రైన్లు పెడితే ఇలా ఎన్నిసార్లు అయినాయి యాక్సిడెంట్లు? ఎన్నిసార్లు అయినాయి అహ్మదాబాద్ ఎన్నిసార్లు అయినాయి యాక్సిడెంట్ చూడండి. ఇక్కడ మొత్తం భారతదేశంలో మొత్తం కలిపి ఇక్కడ మొత్తం రైల్వే ట్రాక్ల ఖర్చు అయ్యేది 63,000 కోట్లు మొత్తం ఇండియా అయితే ఓన్లీ అహ్మదాబాద్ అంటే అహ్మదాబాద్కి ఎంత చేసి అహ్మదాబాద్ ముంబై బుల్లెట్ ట్రైన్ కాస్ట్ 1,08,000. 1,08,000, ఇది ఎంత మోసం నరేంద్ర మోడీ? అహ్మదాబాద్ ముంబై రైల్వే కోసం నువ్వు ఖర్చు పెట్టింది 1,08,000 crores. ఇండియా మొత్తం 63,000 కోట్లు అయితే 1,08,000 crores అన్లైన్ ఒక ముంబై అని అహ్మదాబాద్ ఖర్చు పెట్టినామంటే ఎంత అవినీతి పరుడు ఈ నరేంద్ర మోడీ, ఎంత అవినీతిలో ఈ దేశం కొట్టుమిట్టాడుతున్నది, ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితిలో ఈ దేశం ఉందన్న సంగతి తెలియదా? ఇలా బీజేపీలు శుద్ధపూసలై మాట్లాడతారు. జనాలు తెలంగాణ రాష్ట్రంలో పిచ్చెక్కి ఎవరికి ఇస్తాం ఓటు? మోడీకి ఇస్తాం ఓటు. ఎవరికి ఇస్తాం? మోడీకి. ఎందుకంటే దేశాన్ని కాపాడతారు. ఇలాంటి వాళ్ళు తయారయ్యారు. ఇక వాళ్ళకి ఏం చెప్తారో చెప్పురి, వాళ్ళు ఏం మాట్లాడతారో మాట్లాడరు అని అడుగుతున్నా. నేను మాట్లాడేది కాదు, సాక్షాత్తు పార్లమెంట్లో ఇక్కడ మహువా మూత్ర మాట్లాడినటువంటి మాటలకు దెబ్బకు నరేంద్ర మోడీ పార్లమెంట్ నుంచి బయటకు వెళ్ళిపోయాడు. దెబ్బకు వెళ్ళిపోయాడు అన్న, సుక్కలు చూపించింది పట్టపగలు. నీ సంగతి ఏందో తెలిసింది. ఎట్లా మహమ్మదాబాద్ నుంచి ముంబైకి 108,000 కోట్ల రూపాయలు తింటావా? ఇదా భారతదేశం మొత్తం రైల్వేల ఖర్చు అయ్యేదేమో 63,000 కోట్ల. ఒక గీర్ నుంచి గీడికి సింగిల్ ట్రాక్ 108 కోట్లు విడుదల చేసి ఇక వచ్చి వందే భాతర్ వందే మాత్రం జెండాలు ఊపి, జెండాలు కొట్టుకొని పేపర్లు అల్లించుకొని దొంగ మీడియాను పెట్టుకొని ఈ దేశాన్ని నాశనం చేస్తున్నారని చెప్పి ఇలా పార్లమెంట్ సగ దెబ్బకు దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయితే ఉన్నది. అందుకని మిత్రులకు నా రిక్వెస్ట్ ఏంటంటే, మీరందరూ కూడా మన ఛానల్ ఉంది ఏవిఎం ఛానల్, ఇది దీన్ని అందరూ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ మాత్రం చేయాలి మర్చిపోండి. ప్రజల్లోకి మంపండి మాట్లాడతా నేను, ప్రజల్లో మాపండి, మీద తోలు తీస్తాం. రేపు రాబోయే ఎన్నికల్లో ఏం జరుగుతుందో మీరు చూడబోతా ఉండరు. చూడండి చూడండి ఒకసారి చూడండి, నేను అవద్దమ్మా. మొత్తం కలిసి రఫ్లీ మొత్తం ఏం చెప్తామని రఫ్ గా మనం లెక్కేస్తే 126 అంటే 126,000 కిలోమీటర్లు రైల్వే ట్రాక్లు ఉన్నాయి మొత్తం మన దేశం మీద. మొత్తం అన్ని ట్రాక్ అబ్బా, భారతదేశం మొత్తం రైల్వే ట్రాక్ టేప్ బేటి కొలిస్తే 126,000 కిలోమీటర్లు ఉన్నాయి రఫ్గా. ఆ 126,000 కిలోమీటర్లు ఉన్నటువంటి దానికంతా 63,000 కోట్ల రూపాయలు ఖర్చు అయితే
కేవలం ముంబై నుంచి అహ్మదాబాద్కి ఎంతనంటే 108,000 కోట్లు ఖర్చు పెడతావా? ఎవరిని పిచ్చోళ్ళని చేసావు నరేంద్ర మోడీ? ఏం చేసావా మాట్లాడు. ఆల్ ఆఫ్ ఇండియా విత్ కవచ్ ఇస్ గోయింగ్ టు బి 63,000 crores. ఆల్ ఆఫ్ ఇండియాస్ కవచ్ కాస్ట్ 63,000. ఎట్లా చెప్పిండు, క్లియర్ అయినవాడదా? మొత్తం ఇండియాలో మొత్తం కవర్ అయ్యే ఖర్చు ఎంత అంటే, ఇలా ఖర్చు పెట్టినటువంటి ఆయన ఖర్చు పెట్టిందంట 63,000 కోట్ల రూపాయలు. కానీ ఏం చెప్పింది చూడండి, సింగల్ అహ్మదాబాద్ ముంబై బుల్లెట్ ట్రైన్ కాస్ట్ 108,000. ఏంది ఇది అంటున్నా, దీనికి సమాధానం ఎవడో చెప్పమని బీజేపీ కూడా మాట్లాడమని అంటున్నా. ఇవాళ ప్రతి పాను పరగ్గాడు కూడా ఇలా మీడియా పెట్టుకొని మాట్లాడే పరిస్థితికి వచ్చింది. ఎవడు పడితే ఆడు మాట్లాడతాడు. ఈ దేశంలో 46% కుటుంబాలు అప్పుల్లో మునిగిపోయి ఉన్నాయి. అప్పులు తీర్చలేక, అప్పులు ఓడొస్తే ఏం చెప్పాలో అర్థం కాక, ఉద్యోగాలు దొరకక బతకలేని పరిస్థితిలో ఈ దేశం ప్రజలు గడుపుతా ఉన్నారని చెప్తా ఉన్నాం. 78% ఇలా కూటికి లేని పేదలుగా ఈ దేశంలో మిగిలిపోయారని చెప్తా ఉన్నాం. 83% నిరుద్యోగంతో ఈ దేశం ప్రజలు అట్టుడికి పోతా ఉన్నారని చెప్తా ఉన్నాం. కానీ ఎట్టి పరిస్థితుల్లో ఇవాళ దోపిడీకి ఎగబడ్డ నరేంద్ర మోడీ పీక తింటా ఉన్నారని చెప్తే ఎవరికి అర్థం కాదు. నరేంద్ర మోడీకి ఏమవసరం అంటారు? ఆయన గురించి మీకు తెలియదు. ఆయన ముఖ్యమంత్రి కావాలనుకున్నాడు, అయ్యండు ఏం చేశాను అవుతాడు. ప్రధానమంత్రి కావండి ఏం చేసినా, ఈ ప్రపంచంలో కుబేరుడు కావాలనుకుంటున్నాడంట. ఈ దేశంలో ఆదాని అమ్మానులు కాదు నరేంద్ర మోడీ. ఈ దేశ ప్రజల సొమ్ము దోసుకొని బ్యాంకులు, రైల్వేలు, ఎయిర్పోర్టు, ఓడర్ రేవులు ఉన్న కాడికి నాశనం చేసి పైసలన్నీ ఉండవై కుబేరుడు కావాలనుకొని కుబేరుడు అయినాక సావాలని ఉంది ఆయనకు. ఇది అరవింద్ కేజ్రీవాల్ చెప్పింది. నా వీడియో చూడండి, అరవింద్ కేజ్రీవాల్ సాక్షాత్ ఢిల్లీ అసెంబ్లీలో మాట్లాడినటువంటి మాటలు నేను మాట్లాడుతున్నది. నేను ఏదో నోటికి ఉత్తగా మాట్లాడతలేను. దెబ్బకు అరవింద్ కేజ్రీవాల్ జైల్లో పెట్టాడు. Look at the numbers. Last June in Balasore, 3 trains collided, 296 people died. The ministry said Kavach was not operational. Yeah, ఇంత సొక్కంగా పైసలు పెట్టాడు కదా, ఇంత డబ్బులు ఖర్చు పెట్టాడు నరేంద్ర మోడీ. ఎన్నిసార్లు 12 యాక్సిడెంట్లు అయినాయి, 12 సార్లు గుద్దుకున్నాయి, 12 సార్లు 290 మందికి పైగా చనిపోయారు. నీ ఎక్కడ టెక్నాలజీ, ఎక్కడ పోయింది నీ టెక్నాలజీ? ఇలా 600,000 ఉద్యోగాలు తీసేసిండు రైల్వేల. నరేంద్ర మోడీ వచ్చినాక 600,000 ఉద్యోగాలు తీసి పడేసిండు. రైల్వేలో ఉద్యోగాలు తీసేసి జీతభత్యాలు మొత్తం పైసలు మింగాలి, తినాలి, దాపెట్టుకోవాలి, విదేశాలకు ఖర్చు పెట్టాలి. ఏం తెలియనట్టు బాయ్యోర్ బయలో రామ మందిర్ హే, జై శ్రీరామ హే, ఓ హే, రోజుగారి నై హే, మై దేతా హూ ఉత్తదే జోలి భయర్ బయనో నారీ శక్తిని ఏ దేశ్ మే లేకిన్ మణిపూర్ కా నారీ నై హోతా, రజలింగ్ కా మహిళా మహిళా నై హోతా, ఏ దేశ్ కా మహిళా నై హోతా, మణిపూర్ కా నై హోతా, మై పైసా కమాతా, మై మిలీనియర్ దునియా కా మిలీనియర్ బన్ జాతా అని మాట్లాడినట్టు మాట్లాడుతూ ఉండే. ఏందా ఇది? దీనికి ఇక మా వాళ్ళు జబ్బలు తరుచుకుంటూ బీజేపీ వాళ్ళు గుద్దుకుంటారు. జపా 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 పిచ్చి సన్నాసులు పోయి ఎవరికి వేస్తా ఓటు? వేస్తా మోడీకి, వేస్తా మోడీకి, వేస్తా నేను ఓటు. మోడీకి ఓటు వేస్తా, మోడీ దేశాన్ని కాపాడుతాడు, కాపాడుతున్నాడు. 126,000 కిలోమీటర్లు మొత్తం రైల్వేలు ఉంటే ఆ మొత్తానికి 63,000 కోట్లు ఖర్చు అయితే అహ్మదాబాద్ ముంబై ఎంత దూరమా? అహ్మదాబాద్ ముంబైకి 108 కోట్ల రూపాయలు పెట్టి మింగి పీక తిన్నాడు ఈ నరేంద్ర మోడీ. ఎవడాయా బాధ్యుడు? ఇక మళ్ళీ వస్తాడు ఇక్కడ పోతే ఏ ట్రైన్ బట్ట ఉప్పుతాడు? ట్రైన్ వాయబ్బో భారత్ కా ట్రైన్ ఏదో ఫ్రీ ఇచ్చినట్టు దాన ధర్మం చేసి ప్రజలకు తెలంగాణ ప్రభుత్వం ఫ్రీగా మహిళలకు ఇస్తున్నది. నీ ట్రైన్లలో ఫ్రీ ఉందా? మరి ఏంది, ఎక్కడ పోతున్నాయి ఈ దేశ సొమ్ము? ఉద్యోగాలు లేవు, బతుకు తెరువులు లేవు, ధరలు పెరిగిపోయినాయి, పైసలన్నీ పీక తింటా ఉన్నారు.